జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా తెనాలి నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలతో సమావేశమై వాళ్లతో మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆయన ఏమన్నారంటే తెనాలి ఈ సీటు మనదే ఈ గెలుపు మనదే అని, ఈ సీటు మనదే ఈ గెలుపు మనదే అని, గెలుపు కథ పక్కన పెడితే ఈ సీటు మనదే అని. అంటే జనసేన బీజేపీతో పొత్తుని దృష్టిలో పెట్టుకొని పొత్తులో భాగంగా మనకే వస్తుంది ఈ సీట్ అన్నారా? బీజేపీతో పొత్తు ఉంటే ఫస్ట్ వచ్చి జనసేన పవన్ కళ్యాణ్ ఎక్కడ కావాలంటే అక్కడ సీట్లు తీసుకున్న తర్వాత బీజేపీకి వదిలిపెడతాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితులు. అండ్ నాదెండ్ల మనోహర్ ఉన్న దగ్గర బీజేపీ వాళ్ళు అక్కడ ఒకవేళ ఆశలు కూడా పెట్టుకోరు. కానీ ఇది కాదు, ఈ సీటు మనదే అన్నారు అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మాట అన్నారా? తెనాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అల్లపాటి రాజా గారు ఈ సీటు నాదే అని చెప్పారు. ఇక్కడ నుంచి మనమే పోటీ చేయబోతున్నాం, వేరెవరైనా పోటీ చేస్తారు, లేకుంటే ఇక్కడ టీడీపీకి టికెట్ రాదని మీరు అటువంటి మాటలు నమ్మకండి అని చెప్పి ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు ఇప్పటికే. మరి దానిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా తెలుగుదేశం పార్టీతో పొత్తును మనసులో ఫిక్స్ చేసుకొని ఈ సీటు మనదే అన్నారా? అంటే కాదని లేని పరిస్థితి. మరి ఎందుకన్నారు ఈ సీటు మనదే ఈ గెలుపు మనదే అని? సీటు మనదే అన్నారంటే అలపాటి రాజాకి వెళ్ళదనా? దాని ఉద్దేశం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందనా? ఉన్నా కూడా ఇది నాదెండ్ల మనోహర్ గారికి వస్తుందనా? ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది అని మిగతా అదంతా ప్రసంగం చేశారు. ఇది ఒక పాయింట్. ఇంకొక మాట ఏమన్నారు అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లేని పిల్లోడు రోడ్డు అంతా చాలా దూరం నడిచారు నడుస్తూనే ఉన్నారు అని చెప్పి జనాలు జాలిపడి 2019లో ఆయనకు అధికారం ఇచ్చారు, ఆ జాలి ఇప్పుడు పోయింది, ఇక ఆయన ఎవరు పట్టించుకోరు అని చెప్పి అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు పప్పులో కాలేస్తున్నది ఇక్కడే. అయ్యో తండ్రి లేడు, పాపం పిల్లడానికి కూడా 2014లో కదా గెలిపించాలి, తండ్రి లేడు, వాళ్ళ తండ్రి లేని చూసి 16 నెలలు జైల్లో పెట్టారు, వాళ్ళ తండ్రి వల్లనే సెంట్రల్ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అవంతా మర్చిపోయి తనను జైల్లో పెట్టారు, అయ్యో పాపం తండ్రి లేని పిల్లడని చెప్పి 2014లో కదా గెలిపించాలి, 2019లో ఎందుకు గెలిపించారు? అక్కడే పవన్ కళ్యాణ్ పప్పులు కాలేస్తుండే. ఏమని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పొలిటికల్ కమిట్మెంట్. తండ్రి లేని పిల్లోడను రోడ్లు కట్టుకొని నడుస్తున్నాడని చెప్పి గెలిపించలేదు. నేను అధికారంలోకి వస్తే మీ బతుకులు ఎలా మారుస్తాను, నేను అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన సాగిస్తాను అని చెప్పి జనాల దగ్గరికి వెళ్ళి నిత్యం జనం మధ్యనే ఉండి నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపకం లేదు అని చెప్పి మా తండ్రిలాగే నేను కూడా విశ్వసనీయంగా నడుచుకుంటాను అని చెప్పి మాటిస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాల్లో నుండి మేనిఫెస్టో కుట్టించి ఆ మేనిఫెస్టోను జనాల వరకు చేర్చి నిత్యం జనంతో మమేకమై వాళ్ళ మనసును గెలిచి అధికారంలోకి వచ్చారు. తండ్రి లేని పిల్లోడు పాపం ఇట్లా ఉంటుంది రాజకీయాల్లో. ఆయన ఒక దగ్గర ఎమ్మెల్యే గెలిపిస్తారు, మాది ఏమైనా ఒకసారి సెంటిమెంటు. ఈయన చెప్పినట్టు ముఖ్యమంత్రి గెలిపించాలి, 2014లో గెలిపించాలి లెక్కన. మరి అటైతే పవన్ కళ్యాణ్ మీద కూడా పాపం జాలి చూపించాలిగా, అయ్యో పాపం సినిమాలు కాసేపు షూటింగ్ చేసి మంచిగా కార్వాన్లో పడుకొని ఏసీలు బ్రహ్మాండంగా హీరోయిన్లతో ముచ్చట్లుంటాయి, స్క్రీన్ మీద హీరోయిన్లతో రొమాన్స్ ఉంటుంది, హీరోయిన్లతో డ్యూయెట్లుంటాయి, అబ్బా అంత మంచి లైఫ్ వదిలిపెట్టుకొని పాపం పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈయన మీద కూడా జాలి చూపించమని మొన్న ఒక దగ్గరన్నా గెలిపించి ఉండాలి. ఇక అట్లాంటి వాటికన్నిటికీ జాలి చూపిస్తూ ఉంటారా? ఇటువంటి అర్థంపర్థం లేని మాటల వల్లే. పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది పొలిటికల్ కమిట్మెంట్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో అయినా ద్వేషించచ్చు ఆయన, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ను చూశారు. ఆ కమిట్మెంట్ను మనసులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏమైనా కనుక కమిటెడ్ పాలిటిక్స్ చేస్తే అప్పుడు ఏమైనా కనుక జనాలు నమ్మే పరిస్థితి వస్తుందేమో.